అయోధ్య రాముడికి సమర్పించనున్న 13 కిలోల వెండి, కిలో బంగారంతో తయారు చేసిన ధనసుకు భద్రాద్రి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన భక్తుడు చల్లా శ్రీనివాసరావు భక్తుల సహాయంతో ఈ ధనస్సు తయారు చేయించారు. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ధనస్సుకు పూజలు చేస్తున్న క్రమంలో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ముందు ఉంచి అర్చనలు చేశారు. అయోధ్య గుడి నిర్మాణ సమయంలోనూ వెండి ఇటుకలు తయారు చేయించి దేశవ్యాప్తంగా పూజలు నిర్వహించి పాదయాత్రతో అయోధ్యలో సమర్పించినట్లు చల్లా శ్రీనివాసరావు తెలిపారు.